శ్రీ రామకృష్ణ బోధామృతం సన్యాస ఆదర్శాలు తండ్రి వల్ల కలిగేది మొదటి జన్మ ఉపనయనంతో ఏర్పడేది రెండవ జన్మ సన్యాసమో మూడవ జన్మ కామిని కాంచనాలు మునిగితే వ్యక్తి మనశ్శక్తి అమితంగా వ్యర్థమైపోతుంది సన్యాసిస్తేనే కానీ ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం సాధ్యం కాదు సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి ఎలాంటి వ్యక్తి అర్హుడు ఎవరు మన్నాడు తను ఏం తింటాడో ఏం ధరిస్తాడో అని చింత కించిత్తు లేక లౌకిక విషయాలను పూర్తిగా విడిచిపెడతాడు అలాంటి వాడే నిజానికి సన్యాసాన్ని స్వీకరించడానికి అర్హుడు ఎత్తైన చెట్టు చివరికి ఎక్కి తన ప్రాణాలను కానీ అవయవాలను కానీ ఏ అపాయం సంభవిస్తుందో అని చింత ఇసువంతా లేక అవసరమైతే అక్కడి నుంచి నిర్భయంగా కిందికి దూకేవాడి మనోభావాల్ని పోలి ఉండాలి నిజమైన సన్యాసి మనోవైఖరి యోగులు సన్యాసులు పాముల వంటివారు పాము తన కోసం కలుగు నిర్మించుకోదు ఎడక నిర్మించుకున్న కలుగులో జరబడి నివసిస్తుంది ఒక కలుగు వాసయోగ్యం కాకుంటే మరో దానిలో ప్రవేశిస్తుంది అలాగే యోగులు సన్యాసులు తమ కోసం ఇల్లు కట్టుకోరు ఇతరుల గృహాల్లో కాలక్షేపం చేస్తారు నేడు ఒకరిది రేపు మరొకరిది అన్న పానీయాలు లభించని దరిదాపుల్లో అరణ్యాలు లేని తావుల్లో సాధువులు నిలవటానికి ఇష్టపడరు అరణ్యం అంటే కాలకృత్యాలను తీర్చుకోవడానికి తగిన నిర్జన ప్రదేశం అన్న పానీయాలంటే భిక్ష సాధువులు భిక్షానాన్ని తిని జీవించవలసిన వారు కాబట్టి అనాయాసంగా భిక్ష లభించే తావులనే ఎన్నుకొంటారు భిక్ష లభించడం కష్టమైన ప్రయాణంలో అలసిపోయినా ఎక్కడో ఒకచోట ఆగినా ఆగవచ్చును కానీ నీళ్లకు ఇబ్బంది ఉన్న చోట కానీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి అనువైన నిర్జన ప్రదేశాలు లేని చోట కానీ వారు ఎన్నడూ ఆగరు పరులు తమను చూసే అవకాశం ఉన్న చోట్ల వారు తమ కాలకృత్యాలను తీర్చుకోవడానికి ఇష్టపడరు వాటిని మానవ నివాసాలకు దూరంగా ఏకాంత స్థలాల్లో తీర్చుకుంటారు తెల్లని వస్త్రం మీద నల్లని మచ్చ నలుసంత పడ్డా ఎంతో అసహ్యంగా కనిపిస్తుంది అలాగే సాధువు యొక్క నడవడికిలో ఏమాత్రం లోపం ఉన్నా దోషం ఉన్నా ప్రముఖంగా కనబడి బ్రాధాకరమవుతుంది సన్యాసి అయినవాడు తానెంత విరక్తుడై ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నా లోకానికి మార్గదర్శకుడై ఉండటానికి కామినీ కాంచనాలను పూర్తిగా విసర్జించాలి ఎందుకంటే సన్యాసి యొక్క అఖండ వైరాగ్యాన్ని చూసినప్పుడే లోకులకు తాము అనాసక్త అలవర్చుకోగలమనే ధైర్యం వస్తుంది లేకుంటే వారు కామ కాంచనాలను విడవటానికి ప్రయత్నమే చేయరు సన్యాసి కాకపోతే మరెవరు లోకలకు త్యాగవైరాగ్యతత్వాన్ని తెలపడానికి సమర్థులు నిజమైన సన్యాసి త్యాగి లక్షణాలేమిటి కామిని కాంచనాలతో కించిత్తు సంబంధం లేకుండటమే త్యాగి కానివ్వు సన్యాసి కానివ్వు కాంచన వ్యామోహం అనుమాత్రమున్నా కలలోనైనా స్ఖలన పీడితుడైనా అతగాడి పారమార్థిక సాధనలన్నీ గంగపాలవుతాయి సన్యాస చిహ్నమైన కాషాయ వస్త్రాన్ని ధరించిన వ్యక్తి నిజమైన సన్యాసి మాదిరే మెలగాలి నాటకంలో రాజు ధరించిన వాడు సరిగ్గా రాజు మాదిరి మంత్రి వేషం ధరించినవాడు సరిగ్గా మంత్రి మాదిరి నటించడం మీరు చూడలేదా ఒక పగటి వేషగాడు సన్యాసి వేషం వేసుకొని ఊరి జమీందారు ఇంటికి వచ్చాడు జమీందారు అతడికి కొంత ధనం బహుమానంగా ఇవ్వబోయాడు కానీ అతడు దాన్ని స్వీకరించి నిరాకరించి వెళ్ళిపోయాడు కొంతసేపటికి అతడు తన వేషం తీసేసి రంగును కడుక్కొని తిరిగి వచ్చి జమీందారును అతడు ఇవ్వబోయిన పైకాన్ని ఇవ్వమని అడిగాడు తాను సన్యాసి వేషం ధరించినప్పుడు ధనాన్ని తాకడానికి కూడా అతనికి మనస్కరించలేదు కానీ తరువాత పావులా డబ్బులిచ్చినా సంతుటుడే స్వీకరించడానికి సిద్ధపడ్డాడు ఒక వ్యక్తి జబ్బుగా ఉన్న తన బిడ్డని ఎత్తుకొని ఔషధి నిమిత్తం ఒక సాధువును దర్శించాడు అతడితో సాధువు మన్నాడు రమ్మన్నాడు మన్నాడు అతడు రాగా సాధువు ఇలా అన్నాడు బిడ్డకు మిఠాయి పెట్టకు త్వరలోనే నెమ్మదిస్తుంది అందుకు ఆ వ్యక్తి అయ్యా ఈ మాట నాకు నిన్ననే చెప్పలేకపోయారా అంటే సాధువు ఇలా అన్నాడు అవును చెప్పేవాడినే కానీ నిన్న నా ముందు బెల్లం ఉంది అది చూసి నీ బిడ్డ ఈ సాధువు తాను బెల్లం ఎక్కుతూ ఇతరులను తినవద్దంటాడు గొప్ప సాధువే అని తలసి ఉండేవాడు తల్లితోనో తండ్రితోనో లేక భార్యతోనో తగువులాడి సన్యసించే వాణ్ణి ఆతురు సన్యాసి అనవచ్చును అతగాడి వైరాగ్యం పురిటి వైరాగ్యం వంటిది క్షణికం ఏ సంపన్నుండి ఇంట్లో మంచి నౌకరీ దొరికితే ఆ వైరాగ్యం ఎగిరిపోతుంది ఆ సన్యాసం అంతరిస్తుంది ఒక శిష్యుడు నిజమైన సాధువును గుర్తించడం ఎలా అని అడిగాడు అందుకు రామకృష్ణులు ఎవరి హృదయము ఆత్మ పూర్తిగా భగవద్ ఉంటాయో అతడు నిజమైన సాధువు కామిని కాంచనాలను త్యజించిన వాడే నిజమైన సాధువు అతడు స్త్రీని లౌకిక దృష్టితో మోహ దృష్టితో చూడడు స్త్రీకి అతడు దూరంగా ఉంటాడు ఒకవేళ తన సమీపానికి రావడం తటస్థిస్తే ఆమెను తన తల్లిగా భావించి గౌరవిస్తాడు నిజమైన సాధువు నిరంతరం దైవ చింతన చేస్తూ ఉంటాడు సమస్తంలోనూ దైవం ఉన్నాడని గ్రహించి సర్వభూతాలను అర్చిస్తాడు నిజమైన సాధువులకు ఇవి సామాన్య లక్షణాలు వైద్యం చేసే సన్యాసిని నమ్మవద్దు అలాగే మంత్రోచ్చాటనలను సాగిస్తూ కానుకలను స్వీకరిస్తూ విశేషమైన బాహ్య చిహ్నాల చేత తమ సాధుత్వాన్ని ప్రకటించుకునే సన్యాసులను నమ్మవద్దు క్షమే సన్యాసికి నిజమైన లక్షణం మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి